భక్తి గారు, మీరు ప్రతి వారం కళ్యాణానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తూ వస్తున్నారు ఒక అంశం గురించి. అవునండి, మరి ఈ వారం కన్యాదానం గురించి చెప్తానని చెప్పి క్రిందటి వారం అన్నారు, ఆ వివరాలు చెప్తారు. ఓ తప్పకుండా అమ్మ, అన్ని దానాల్లోకి మామూలుగా కన్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే ఒక మనకి సంబంధించిన ఒక వస్తువుని మనం దానం చేయటానికే చాలా బాధపడతాం. మనం కొనుక్కున్నది, మన కోసం కొనుక్కున్నది ఒకళ్ళకి దానం చేసేటప్పుడు చాలా ఆలోచిస్తాం. కానీ 18 సంవత్సరాలు అంటే, ఇప్పుడు మామూలు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు కాబట్టి 18 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పూర్తి నమ్మకంతో తండ్రి ధారపోస్తున్నాడు అంటే అది ఎంతో గొప్ప ఉదార స్వభావం తండ్రికి ఉండుండాలి. ఆ అమ్మాయి అలా దానం చేస్తుంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ అణిగి మణిగి అంటే అన్ని రకాలుగా అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి, అక్కడ అంతా సర్దుబాటు అయి ఉండాలి ఆ అమ్మాయి కూడా. అలా ఉంటున్నారంటే ఆ కన్యాదానంలో ఆ మంత్రాల్లో ఉన్న గొప్పతనమే కారణమని నేను అనుకుంటున్నానమ్మ. ఇప్పుడు మామూలుగా దాత ప్రతిగ్రహీతలు ఇద్దరూ కూడా మామూలుగా మనం ఒకళ్ళకి దానం చేసేటప్పుడు స్తుభ్య మహ సంప్రదే నమమా అంటాము. అంటే ఏంటి, ఒక వస్తువుని నేను దానం చేసిన తర్వాత ఇంకా నాకు ఆ వస్తువు మీద ఎటువంటి హక్కు నాకు ఉండదు. కాకపోతే ఇక్కడ మనం కన్యాదానం చేసేటప్పుడు మటుకు దాత ఎప్పుడూ కూడా తుభ్య మహ సంప్రదనే నమమా అనరు. నమమా అనకుండా అక్కడ చతుర్థి విభక్తిని వాడరనమాట. ఎందుకంటే ఎప్పుడైతే నమమా అంటారో ఇంకా ఆ వస్తువు మీద అతనికి పూర్తి అధికారాలు ఉండవు. కాకపోతే ఇక్కడ కన్యను ధారపోసిన తర్వాత తల్లిదండ్రికి అమ్మాయి మీద హక్కు అయితే పోకుండా ఉండదు. కాబట్టి ఏంటంటే దాత సంప్రదనే నమమా వరకు నమమా అనకుండా మిగతావంతా వాడి కన్యాదానం చేస్తారనమాట. ఇలా కన్యాదానం చేయటం వల్ల ఏంటంటే అటు 7 తరాలు, అటు తాత ముత్తాతలు, ఇటు తాత ముత్తాతలు అందరూ కూడా స్వర్గస్థులు అవుతారని, అంటే స్వర్గంలో వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతారని. ఇప్పుడు ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో వాళ్ళు కూడా శాశ్వతంగా స్వర్గలోకాన్ని అధిష్టిస్తారని. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలుగా ఎన్నో మానవుడు నానా యోనుల్లో జన్మించి ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం. మనం పాపమని తెలియదు, కాకపోతే మనం ఒక ధర్మం ప్రకారం చూస్తే అది కూడా పాపమై ఉండొచ్చు. ఇలాంటి పాపాలన్నీ పోయి నేను శాశ్వతంగా స్వర్గలోకాన్ని పొందాలి అనేసి కన్యాదాత కన్యను ధారపోస్తాడు. కన్యాదాతని కన్యను ధారపోసేటప్పుడు ఎలా ధారపోస్తాడు, అమ్మాయిని బుట్టలో తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత కన్యాదాత కుడి పక్కన భార్య కూర్చుంటుంది, ఎడమ పక్కన కన్య కూర్చుంటుంది. అతను ఆ కన్య యొక్క 2 చేతుల్లో కొబ్బరి బొండం పెట్టి అబ్బాయి చేతిలో ఆ 2 చేతులు కలిపి కొబ్బరి బొండం మీద పాలు పోస్తూ కన్యను ధారపోస్తాడు. ఎలాంటి మంత్రాలు చెప్తారు, ఎలాంటి అర్థమొచ్చే మంత్రాలు చెప్తారు అంటే, 18 సంవత్సరాల బట్టి నేను ఈ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను, ప్రేమగా చూసుకున్నాను, కాబట్టి నువ్వు కూడా ఇప్పటి నుంచి ఈ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాల్లో నువ్వు ఈ అమ్మాయిని అతిక్రమించరాదు. అంటే ఏవే విషయాల్లో అమ్మాయికి నువ్వు లోటు చేయకూడదు అంటే, ధనాన్ని ఈ అమ్మాయి దగ్గర నుంచి నువ్వు దాచిపెట్టకూడదు. అంటే నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో ఈ అమ్మాయి కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు మధ్యకే నువ్వు వెచ్చించాలి. కామ దృష్టితో చూసేటప్పుడు కూడా నీ ఈ అమ్మాయి ఎందే కోరికతో కలిగి ఉండాలి. ప్రేమానురాగాలన్నీ కూడా ఈ మా అమ్మాయికే సొంతమై ఉండాలి అనేసి చెప్తూ ఆ కన్యాదాత అబ్బాయికి దానమిస్తాడు. అప్పుడు అబ్బాయి ఏమంటాడు, పెళ్లి కుమారుడు ఏమంటాడు, నాతి చెరామి అని 3 సార్లు అంటాడు. అప్పటి నుంచి అబ్బాయికి ఏదన్నా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అని అప్పటి నుంచి చెప్పుకోవాలన్నమాట, తన జీవితాంతం. ఇంకా మన సనాతన ధర్మం ప్రకారము దేవ పరిభాషలో ఏదైనా మనం 3 సార్లు కనుక ఉచ్చరిస్తే దేవతలు దానికి తథాస్తు అంటారనమాట. అందుకని ఏదైనా మనం దానం చేసినప్పుడు ఏదైనా మన వాళ్ళు చెప్పేది 3 సార్లు ఉచ్చరించమని చెప్తారు. అందుకని అప్పుడు అబ్బాయి నాతిచరామి అంటాడు. అలాగే అమ్మాయి చేత, ఇప్పుడు అబ్బాయి చేత వధువు తండ్రి ప్రతిజ్ఞ చేయించాడు, అమ్మాయి చేత వరుడు చేయిస్తాడు. నీవు నాయందే కోరిక కలిగి ఉండాలి, నాయందు మటుకే సంతానోత్పత్తి కలిగి ఉండాలి, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న వారందరితో కూడా పశుపక్షాదులతో కూడా నువ్వు హితం చేకూర్చాలి అని అబ్బాయి అమ్మాయి చేత సంకల్పం చేయించి నాతిచరామి అని అబ్బాయి అమ్మాయి చేత అనిపిస్తాడు అనమాట. అలాగే వధువు కూడా 3 సార్లు నాతిచరామి అని అంటుంది. అందుకని అన్ని దానాల్లోకి చాలా గొప్పదానం కన్యాదానం అంటారు. ఈ ఇద్దరి చేత ఇలా సంకల్పం చేయిస్తూ నేను సాలంకృత కన్యాదానం చేస్తున్నాను, మా అమ్మాయి చక్కటి బంగారు శరీర ఛాయతో ఉన్నది, బంగారంతోటి చాలా చక్కగా అలంకరించబడిన ఇటువంటి కన్యను నీకు దానం చేస్తున్నాను, కాబట్టి నువ్వు ఈ అమ్మాయిని స్వీకరించు అనేసి వధువు యొక్క తండ్రి చెప్పగానే అతను నాతిచరామి అంటాడు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మామూలుగా దాత ప్రతిగ్రహీతలు ఉంటారు కదా, ఇప్పుడు మామూలుగా అయితే మనం దానం చేసేవాళ్ళు మనకి దృష్టిలో గొప్పవారు, దానం తీసుకునేవాళ్ళు కొంచెం తక్కువ వాళ్ళు అనుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి,
కన్యాదాత ఎవరైతే దాతో అతను ఏం చేస్తున్నాడు, కన్యాదానం చేస్తున్నతని కాళ్ళు కడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి వేరియేషన్ కనిపిస్తుంది, కొంచెం మార్పు కనిపిస్తుంది. కాకపోతే మామూలుగా చూస్తే ఈ ఇద్దరి మధ్య పెద్ద భేదం ఏం లేదు. ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు అన్నది లేనే లేదు. ఇద్దరు కూడా సరిసమానమే. కాకపోతే ఈ వ్యత్యాసం ఎందువల్ల కనిపిస్తుంది అంటే, వధువు యొక్క తండ్రి ఆ వరుణ్ణి ఒక విష్ణు స్వరూపునిగా భావించి కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఈ తతంగం అంతా చేస్తారనమాట. ఓకే ఓకే, చాలా చక్కగా మీరు చెప్తుంటే నిజంగా అంటే పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పురోహితుడు వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు కదా, అవి అలా కళ్ళ కట్టినట్టు ఆ దృశ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు కూడా అమ్మ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ నాతిచరామి అన్న మంత్రాన్ని మనం ఇంత చక్కగా ఉచ్చరించి మనం ఇంత చక్కగా పెళ్లి చేసుకున్నాం అంటే, ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళు, అవ్వబోతున్న వాళ్ళు, మేబీ విడాకులు తీసుకోబోతున్న వాళ్ళు అందరూ కూడా ఈ మంత్రాల యొక్క అర్థం తెలుసుకున్నారనుకో, మేబీ వందలో ఇద్దరన్నా మారకపోతారా, అయ్యో ఆయన మా మామగారు ఇంత నమ్మకంతో నాకు ఈ అమ్మాయిని అప్పగించారు, నేను నాతిచరామిని ప్రమాణం చేశాను కాబట్టి ఈ అమ్మాయిని నేను అతిక్రమించకూడదు ఏ దృష్టిలో కూడా, ఎలా ఉన్నా నేను మా భార్యను నేను తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించాలి కానీ, లేకపోతే ఆ అమ్మాయికి అనుగుణంగా నేను ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఆ అమ్మాయిని అతిక్రమించి నేను ఉండకూడదు. అలాగే అమ్మాయి కూడా ఇప్పుడు మామూలుగా అమ్మాయిలందరూ కూడా ఏంటంటే ఒక వరుడి విషయమే కాదు, అమ్మాయిలు కూడా అలాగే ఉండాలి. ఏదో ఒక మన భర్త పేరు మన చివరి రాసుకోగానే మనం పతివ్రతల వైపుం కదా, దానికి తగ్గట్టు అబ్బాయి మనసుకు అనుగుణంగా మనం వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. ఇంట్లో అందరితో కూడా కలిసి మెలిసి ఉండి అందరికీ మంచి చేస్తూ ఉంటే ఆ అతను కూడా ఏంటంటే సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇద్దరూ ఇది తెలుసుకుంటే వాళ్ళ దాంపత్యం చాలా స్వర్గతుల్యమే అవుతుందని నా ఉద్దేశం. ఈ